వరంగల్ జిల్లా కుందనపల్లిలోని చలివాగులో చిక్కుకున్న రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రత్యేక హెలికాప్టర్ను పంపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు టేకుమట్ల మండలంలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 12 మంది రైతులు అక్కడే చిక్కుకుపోయారు. తమను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకున్నప్పటికీ వర్షం విరామం లేకుండా కురుస్తుండటంతో అధికారులు కాపాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వారిని రక్షించడానికి ప్రత్యేక హెలికాప్టర్ పంపారు మంత్రి కేటీఆర్. చలివాగు దగ్గరికి చేరుకున్న హెలికాప్టర్ ఇప్పటికీ 4 సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. మరో 8 మందిని కాపాడేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎన్టీవీ స్క్రీన్ మీద హెలికాప్టర్ దృశ్యాలను చూడొచ్చు, రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలను చూడొచ్చు. సాధారణ పరిస్థితుల్లో వారిని కాపాడే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్ను రెస్క్యూ చేయడానికి పంపింది. వారిని ఎయిర్లిఫ్ట్ చేసి కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికీ 4 కాపాడారు, ఇంకా 8 మంది ఇంకా నీటిలోని చిక్కుకొని ఉన్నారు. వ్యవసాయ పనుల మీద అటు వెళ్ళినటువంటి రైతులు ఒక్కసారిగా వాగు పొంగడంతో చలివాగులో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా చిక్కుకుపోయిన వారిని సాధారణ రెస్క్యూ బృందాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ వాగు ఉధృతి తగ్గలేదు, అలాగే వర్షం కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉండడంతో సాధారణ రెస్క్యూ ఆపరేషన్ కుదరలేదు. దీంతో కేటీఆర్కు సమాచారం అందించారు వెంకటరమణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే. దీంతో కేటీఆర్ హుటాహుటిన ప్రత్యేక హెలికాప్టర్ పంపించారు. హెలికాప్టర్తో వారిని ఎయిర్లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. మొత్తం 12 మంది రైతులు, ఇప్పటి వరకు 4 రైతులను ఎయిర్లిఫ్ట్ చేశారు. మరో 8 మంది ఇంకా నీటిలోని చిక్కుకొని ఉన్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. ట్రాక్టర్ ఉంటే రోడ్ మీదకి వెళ్ళినాం. అక్కడ పోయేసరికి ఒక్కసారిగా వరద పెరిగిపోయి చుట్టూ అంతటా వరద అయిపోయింది. ఇల్లమ్మ గుడి ఒకటి ఉంటే ఆ ఇల్లమ్మ గుడి కాడ ఎంతమంది 10 మంది వచ్చి సహాయం చేస్తారు. 10 మంది అబ్బ అశోక్, అబ్బ సమ్మయ్య, అబ్బ తిరుపతి, మాడుగుల రాజకుమారయ్య, మాడుగుల ప్రకాష్, మాడుగుల రవీందర్, మాడుగుల రమేష్. అర్జున ట్రాక్టర్ ఉంటే రోడ్ మీదకి వెళ్ళినాం. అక్కడ పోయేసరికి ఒక్కసారిగా వరద పెరిగిపోయి చుట్టూ అంతటా వరద అయిపోయింది. ఇల్లమ్మ గుడి ఒకటి ఉంటే ఆ ఇల్లమ్మ గుడి కాడ ఎంతమంది 10 మంది వచ్చి సహాయం చేస్తారు. 10 మంది పేర్లు చెప్పవాలి. అబ్బ అశోక్, అబ్బ సమ్మయ్య, అబ్బ తిరుపతి, మాడుగుల రాజకుమారయ్య, మాడుగుల ప్రకాష్, మాడుగుల రవీందర్, మాడుగుల రమేష్. వరంగల్ జిల్లా కుందనపల్లిలోని చలివాగులో చిక్కుకున్న రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ను పంపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు టేకుమట్ల మండలంలోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 12 రైతులు అక్కడే చిక్కుకుపోయారు. తమను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ వర్షం విరామం లేకుండా కురుస్తుండటంతో అధికారులు కాపాడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో వారిని రక్షించడానికి ప్రత్యేక హెలికాప్టర్ పంపారు మంత్రి కేటీఆర్. చలివాగు దగ్గరికి చేరుకున్న హెలికాప్టర్ ఇప్పటికీ 4 సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. మరో 8 మందిని కాపాడేందుకు ఇంకా ప్రయత్నాలు సాగుతున్నాయి.